మీకు ఏ వివరణ కావాలన్నా మేము ఇస్తామని చెప్పాము. మీరు ఏ అంశం ఎజెండాలో పెట్టమంటే ఆ అంశం ఎజెండాలో పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పినాం. ఇంకా తర్వాత ఆందోళన ఎందుకు చెప్పండి? ఆ రోజేమో తెలంగాణ మాట కానీ భాష కానీ గోస కానీ తెలంగాణపై తీర్మానం కానీ వినే పరిస్థితి లేదు. ఆ రోజు పరాయి పాలనలో ఉన్నటువంటి పరిస్థితి. నేడు మనం మన తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, తెలంగాణ ప్రజలు మనకు మనం పరిపాలించుకునేటువంటి ఈ రోజుల్లో మీరు ఏదైనా మాట్లాడండి, మేము సమాధానం చెప్తాం. అందరం కలిసి ఒక మంచి ట్రెండ్ క్రియేట్ చేద్దాం. ఇతర రాష్ట్రాల శాసనసభలకు మన శాసనసభ ఒక మార్గదర్శకంగా ఉండాలనేటువంటి దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుపోతున్నారు. కానీ ఇవాళ మీరు ఏం చేసినారు? తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం మీద మీరు అసహనంతో ఉన్నారు. మీ అసహనం ఇవాళ ప్రజల మీద ఉన్నట్టు కనబడుతున్నది. మీ అసహనం మీకు అధికారం రాలేదు ఇక రాదు అనేటువంటి అసహనంతో ఇవాళ మీరు ప్రవర్తన చేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు బ్రిటిష్ పరిపాలనలో భగత్ సింగ్ గారు కూడా పార్లమెంట్ మీద పోరాటానికి సిద్ధపడ్డాడు. ఆ రోజు అదేవిధంగా కొద్ది రోజుల క్రితం పార్లమెంట్ మీద ఉగ్రవాదులు కూడా దాడి చేసింది. అవునా కాదా? మా పోరాటం ఏమో ఆ రోజు మేము చేసింది భగత్ సింగ్ లాంటి పోరాటం. మీ పోరాటం ఏమో ఉగ్రవాదులు దాడి చేసినటువంటి పరిస్థితిలో మీ పోరాటం ఉన్నది. మీకు మాకున్న తేడా ఏంటంటే దేశభక్తికి దేశ ద్రోహానికి ఉన్నంత తేడా ఉన్నది మీకు మాకు. మేమేమో ఈ ప్రాంత ప్రజల కోసం మేము పోరాటం చేసినాం. అసలు మీ పోరాటం దేని మీద అని అడుగుతున్నా. మీకు మాట్లాడడానికి మేము అవకాశం ఇవ్వకపోతే ఎస్, మా గొంతు నొక్కుతున్నారు, మాకు మైక్ ఇవ్వట్లేదు, మేము అడిగిన అంశం ఎజెండాలో పెట్టట్లేదు అంటే కొంతనైనా అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ఒకవైపు ప్రతి సెషన్లో కూడా చెప్తున్నాం, ఎన్ని రోజులైనా సభ జరుపుతాం, ఏ అంశాన్నైనా చర్చిస్తాం, మీరు ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్తాం, ఎన్ని గంటలైనా కూర్చుందాం అని ప్రభుత్వం అంటుంటే కూడా రాష్ట్రానికి రాజ్యాంగ అధినేత అయినటువంటి గవర్నర్ గారిని మీరు లక్ష్యంగా చేసుకొని దాడి చేయడం కరెక్టా అండి? చేయడమే కాదు, బయట మీరే చెప్తున్నారు కదా మీడియా చిట్చాట్లో టీవీలో చూస్తూ ఉన్నాం మేము. ఎస్, నేను సూటు పెట్టింది గవర్నర్ సూటు పెట్టినా తప్పిపోయి అది గవర్నర్ గారికి తగలకుండా పక్కన పోయి చైర్మన్ గారికి తాకిందనే విషయగా ఇంకా అదే సభ్యుడు బయటకు వచ్చి మాట్లాడడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా? ఇంకా ఈ రకంగా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుందండి? దీన్ని ఏ రకంగా ఏ ప్రజాస్వామ్య వాదులు దీన్ని సమర్థిస్తారండి? ఏ ప్రజాస్వామ్యమైనా దీన్ని సమర్థించగలుగుతుందా? ప్రజాస్వామ్య వాదులు చేసేటువంటి పనేనా ఇది? ఒక సీనియర్ సభ్యులు చేయాల్సినటువంటి పనేనా? 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి పద్ధతి తగునా అని నేను అడుగుతా ఉన్నాను నేను ఈరోజు. వైసాబ్, దానికి మీరు సాక్ష్యం. పైనుంచి మీరందరూ కూడా పైనుంచి చూసినారు, యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా లైవ్ టెలికాస్ట్లో చూసినారు. సభ ప్రారంభమై 5 నిమిషాల దాకా ఏ పోలీస్ ఉన్నది? అందరు ఎవరి స్థానాల్లో వారు కూర్చొని ఉన్నారు. గవర్నర్ గారు తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు. 4-5 నిమిషాల తర్వాత లేచి వాళ్ళు గవర్నర్ గారిని లక్ష్యంగా చేసుకొని గవర్నర్ గారిపైకి దాడికి వచ్చేటువంటి క్రమంలో, గవర్నర్ గారి మీద కాగితాలు విసిరేటువంటి క్రమంలో మార్షల్స్ తమ యొక్క విధిని గవర్నర్ గారికి రక్షణగా వారు నిలబడ్డారే తప్ప ఏమైనా చేసిందా? మీరు గవర్నర్ ప్రసంగాన్ని మీ మీ స్థానాల్లో కూర్చొని వినుంటే ఈ సమస్య వచ్చునా? మొదటి 5 నిమిషాలు లైవ్ టెలికాస్టే కదా, హోల్ పబ్లిక్ హ్యాస్ సీన్, హోల్ స్టేట్ హ్యాస్ సీన్, ఆల్ ద మీడియా, మీరందరూ కూడా పైన కూర్చొని చూస్తున్నారు. మొదటి 5 నిమిషాలు ఏం జరగలేదు, ఎవరి స్థానాల్లో వాళ్ళే కూర్చొని ఉన్నారు. ఎప్పుడైతే మీరు గవర్నర్ గారిపై దాడికి కాగితాలు విసురుతూ మైకులు విసురుతూ గవర్నర్ వైపు దూసుకొస్తున్నటువంటి సమయంలో వారు రక్షణ కవచంగా నిలబడ్డారే తప్ప వారు ముందు రాలేదే, వారు ముందే వచ్చి నిలబడ్డారా? మీకు అడ్డంగా మీ స్థానాల్లో నుంచి లేచి మీరు దాడి చేయడానికి గవర్నర్ వైపు దూసుకొస్తున్నటువంటి క్రమములో గవర్నర్ గారికి రక్షణ కవచంగా మార్షల్స్ తమ యొక్క విధిని వారు నిర్వర్తించారే తప్ప మీ మీద ఏ రకమైనటువంటి దాడి జరగలేదు. ప్రజాస్వామ్యంలో మాటల రూపంలో దాడి జరగాలి, మాటల రూపంలో ప్రశ్నించాలి, కానీ ఫిజికల్గా చేస్తే అది ఎక్కడ ప్రజాస్వామ్యం అండి? దీన్ని ఎవరైనా సమర్థించగలుగుతారా నేను అడుగుతా ఉన్నాను. థ్యాంక్ యూ. సరేనే, రైతులకు మేమేం చేసినామో, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో, లేదా పక్కనున్నటువంటి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో మేము చర్చకు సిద్ధం కదా. మీకు నిజంగా మాట్లాడాలనుకుంటే రేపు గవర్నర్ గారి ప్రసంగం మీద ధన్యవాదాలు చెప్పే దాంట్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం వస్తుంది కదా. దాంట్లో మైక్ తీసుకొని మేము ఏమేం చేయలేదో మీరు మమ్మల్ని అడగండి, ప్రశ్నించండి. యూ హ్యావ్ ఎ ఛాన్స్. మీరు ప్రశ్నిస్తారా, దాడి చేస్తారా? ఫిజికల్గా గవర్నర్ గారి మీదికి
మీరు మైకులు తిప్పి తిప్పి కొట్టితే దాన్ని దాడి అనరా? మీరు పోడి మీరు మీ దగ్గర నిల్చొని కావాలంటే నిరసన చెప్పండి, బయటకు వచ్చి మీడియా సమావేశంలో నిరసన చెప్పండి, రేపు జరిగే శాసనసభ సమావేశంలో అడగండి, లేదు రైతుల సమస్యనే మొదలు తీసుకోవాలి అసెంబ్లీలో చర్చకని చెప్పి అడగండి, మేము తీసుకుంటాం. పోయినసారి తీసుకోలేదా? మీరే సాక్ష్యం. పోయిన అసెంబ్లీ సెషన్లో ఇదే కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి అంశంగా రైతుల అంశం తీసుకోవాలంటే ప్రభుత్వంగా మేము దాన్ని యాక్సెప్ట్ చేసినాం, ఎస్ వీఆర్ రెడీ అన్నాం. ఆ అంశం మీద 2 రోజులు మాట్లాడినాం, వారికి ధీటైనటువంటి సమాధానం చెప్పి మేము రైతులకు ఏం చేసినామో చెప్పాం. మీకే కాదు కదా, మీకంటే ఎక్కువ ప్రేమ ఉంది మాకు రైతులకు. మాది రైతు ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక రైతు బిడ్డ, ఈరోజు కూడా వ్యవసాయం చేస్తున్నటువంటి ఒక రైతు, రైతు కుటుంబం నుంచి వచ్చినాడు మా ముఖ్యమంత్రి గారు. రైతుల మీద మీదంతా మొసలికన్నీరు. నిజమైనటువంటి ప్రేమ టీఆర్ఎస్ ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉన్నది రైతుల మీద. అసలు ఈ దేశంలో రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వం, నిజమైనటువంటి రైతు ప్రభుత్వం. ఇవాళ దేశమంతా కూడా కేసీఆర్ను చూసి రైతుల కోసం ఆ ప్రభుత్వంలాగా మీరు చేయాలని ఇతర రాష్ట్రాల రైతులు ఆయా ప్రభుత్వాల్ని అడుగుతూ ఉన్నారు. దేశానికి రైతు సంక్షేమంలో రోల్ మోడల్ తెలంగాణ ప్రభుత్వం.